Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. And love you all. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. నాకు నువ్వు ఈ వాచ్ ఇచ్చినావు కదా, ఈ వాచ్లో ఎన్ని సెకండ్స్ అయితే కాంటలు తిరుగుతాయో అన్ని సెకండ్స్ నా మనసు నీ గురించి కొట్టుకుంటానే ఉంటాను. చెర్రీ ఎంత స్వీట్ ఉందో నీ లైఫ్ కూడా అంతనే స్వీట్ ఉండాలని. అయితే ఇమ్రాన్ అన్నది బర్త్డే ఉంది, అట్లనే బాబుది 11th మంత్ బర్త్డే. అక్క అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, కేక్ తెచ్చింది, అక్క గిఫ్ట్ కూడా గిఫ్ట్. అన్న అయితే వస్తుండు, అన్న రాగానే అన్నకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాం. ఇలా ఫస్ట్ ఈ వీడియో అయితే చూసి అయితే దాసుకో, నువ్వు దాచుకున్నాక ఏం చెప్తా తెలుసు. ఇమ్రాన్ రాగానే మేము ఆ కళ్ళకాయ కట్టేస్తాం కదా, ఆయన కట్టేస్తాము నీతోటి ఇట్లా ముట్టిపిస్తాం. అయితే ఆయన నేను గుర్తుపడతాడా లేదా చూద్దాం. సరే అయితే మొత్తం సెట్టింగ్ అయిపోయింది, అక్క కూడా దాచుకుంది, మేము అన్నని పిలుస్తున్నాం. ఆగురు అనా అనా, అరే వస్తుంది. 25 seconds later. అనా నీకైతే ఒక సర్ప్రైజ్ ఉందా, నువ్వైతే కళ్ళకి అద్దా గిఫ్ట్ ఉండకపోవాలా, గమ్మ గమ్మ గుద్దుట గిఫ్ట్ ఉందని గిఫ్ట్ లేకపోతే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. చెప్పు గుండు నీక గుండు వల కొట్టానా గిఫ్ట్ లేకపోతే. ఏం మొత్తం కడతారా? అరే నువ్వు అన్నా తీసుకున్నావా నన్ను, ఏం చేయాలా ఇప్పుడు? నీకు తిరుగు తిరుగు తిరుగు, నీకు ఒక గేమ్ ఉంది. అయితే ఆగు ఆగు, నీకు ఒక ఒక మంచి ఒక ఆడమే పిలుచుకొచ్చినమ్మా, నా ఆమె నేను ఇట్లా ముట్టుకుంటది ఓరే పాల చలో. పోరొస్తా ఇప్పుడు ఏమైందానా ఓరు శకుంతల ఇంకొకడు ఇంకోడు ఉన్నాడు వీడు. ఏదో తేడాగా ఉందంటే రేడ పెడుతూ చేతుల మీద ఉప్పల్ బాల్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. ఇక రా ఓరు ఉప్పల్ బాల్ అన్నా. ఆగు ఆగు మొత్తం ముట్టుకొని నేను చెప్తా ఓరు, అట్లా ఓరు ఓరు చెప్తారు చెప్పు. అవును కరెక్టే. శ్రీవల్లి ఆమె కేక్ కటింగ్ వస్తుంది. పుట్టినరోజు జయ జయలు చిట్టి బాబాయి డీజే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఫుల్ ఖుషి ఉన్నాడు దంట అంట మన లోకల్ దంట.
అంటున్నాడు. గిఫ్ట్ అయితే లేదా? అరే గిఫ్ట్ చెర్రీ ఎంత స్వీట్ ఉందో నీ లైఫ్ కూడా అంతనే స్వీట్ ఉండాలని. సో ఈ చెర్రీ నేను తిని ఎంత స్వీట్ కావాలనుకుంటున్నావు నువ్వు అంత పొద్దున జడ్డి లెగాలని నేను అనుకుంటున్నాడు. బాగా వేసేసాడు ఇమ్రాన్. కేక్ లేక రోజు తీయ ఉండాలి, సల్ల ఉండాలని నేను కోరుకుంటున్నా. కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా. ఈరోజు ఎంత మంది బర్త్డే స్టోరీలు పెట్టారు కదా, టైం లేట్ అన్న మనసు ఎంత మంచిదో. ఇక అన్న మన అందరి మనసు కూడా అంత మంచిగా ఉండాలి. ఎక్కువ నువ్వు అమ్మాయిలతో మాట్లాడు పని. కార్తీక పౌర్ణమి అన్నమాట. అయితే చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో ఆయన కూడా అంతే చల్లగా ఉంటాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు. సో ఇలా చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది చాలా విషెస్ చేసిర్రు నాకు. సో మీకు లైఫ్ లాంగ్ ఇట్లానే దండం పెట్టి ఉంటా, ఎందుకంటే మీరు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. నేను పడ్డానే మీరు నాకు వేరే స్టేజ్లో తీసుకుపోతారు. నేను ఎన్నిసారి నేను డౌన్ అవుతున్నా అనుకుంటున్నా అన్నిసారి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారు. సో మీరు ఇట్లానే నాకు బ్లెస్సింగ్ అట్లనే ఉండాలా. మీ వల్ల మేము అందరం హ్యాపీగా ఉన్నాం. కేవలం మీ వల్లనే మేము ఇంతమంది ఇలా ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే కేవలం మీ వల్లనే. నా లైఫ్ అయితే మీరు ఫుల్ఫిల్ చేసిరు. సో మీకు నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. అండ్ ఇన్ కేస్ నాతో ఏమైనా చిన్న చిన్న తప్పులైనా క్షమించండి. మీ తమ్ముడు అనుకోండి, కొడుకు అనుకోండి. అండ్ మీరు ఎట్లా అనుకుంటే అట్లా నేను యాక్సెప్ట్ చేస్తా. అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. సో నేను ఎక్కువ మాట్లాడలేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, నా బర్త్డే ఫుల్ఫిల్ చేసిరు. నాకు నువ్వు ఈ వాచ్ ఇచ్చినావు కదా, ఈ వాచ్లో ఎన్ని సెకండ్స్ అయితే కాంటలు తిరుగుతాయో అన్ని సెకండ్స్ నా మనసు నీ గురించి కొట్టుకుంటానే ఉంటాను. నీకు అర్థమైతే ఇంకా రెండు మూలలు ఎవరు అడుగు. ఒకటేమో మా మమ్మీ, ఇంకోటేమో మా డాడీ, దాని తర్వాత అందరు సన్నమూలు ఉంటుంది. దాంట్లో ఒకటి నువ్వు ఇస్తున్నా అంటే నువ్వు తిరుగుతూ ఉంటే వాళ్ళు మెల్లమెల్ల తిరుగుతారు. అంటే కొంచెం ఏజ్ పెద్ద కదా, నువ్వు ఫాస్ట్ తిరుగుతావు, నువ్వు యంగ్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నా బర్త్డే అంతా వేసిరు. అండ్ అది కార్తీక పౌర్ణమి అలా. సో అది సెలబ్రేట్ కూడా చేద్దాం మాతో పాటు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డులో అనుకోరి, ఇక నెక్స్ట్ ఉంటది. సో గైస్ ఇది మన 60 వాళ్ళ 60 వాళ్ళ 70 బాంబులు వస్తాయి. సో నా బర్త్డే అయితే జబర్దస్త్ అవుతుంది అనుకోరి. సో చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ బాబు అందరం హ్యాపీగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లానే మీ ప్రేమ మాకు ఇంకా.